బీజేపీ సిద్దిపేట జిల్లా కొండపాక మండల అధ్యక్షుడు మన్నెం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు నందాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణారెడ్డి రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యుల సలహాలు సూచనల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ జెండాను గజ్వేల్ నియోజకవర్గంలో ఎగరవేసేందుకు తాము కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. కొండపాక మండలంలో ఈరోజు అన్ని బూతులకు సంబంధించిన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి విలేజ్లో కొత్త కొత్త నాయకులను కార్యకర్తలను తీసుకోవాలని మేము ఈ కార్యక్రమంలో చర్చించుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో ఇక్కడ ధర్నాలు, రైతు సమస్యలు, ఉద్యోగ సమస్యల పైన మేము పోరాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రానికి మా తరపున మేము సహాయం చేస్తామని చెప్పి మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి మా కార్యకర్తలందరూ మద్దతు తెలిపారు.